ఏంది గోపన్న ఇంకా ఎందుకు తమ్ముడు కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల సాయం కిసాన్ క్రెడిట్ కార్డులు ఉచిత రేషన్ పంపిణీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు కరోనా వ్యాక్సిన్లు పిల్లలకు టీకాలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల ఆరోగ్య భీమా ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం మీ ఓటు అవసరం మనందరి ఓట్లు అవసరం కమలం గుర్తుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోది మన అందరినే స్తంభ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర సుడిగాలి పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలను నిర్వహించడంతో పాటు అనేక ఆత్మీయ సమ్మేళనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనుకబడిన వారిని చేతి వృత్తుల వారిని హస్తకళా నైపుణ్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం సదుపాయాలు శిక్షణ నైపుణ్య అభివృద్ధి మరియు విశ్వకర్మ కుటుంబాలకు మార్కెట్ యాక్సెస్ ను అందించడం ద్వారా వారిని బలోపేతం చేయడం మన మోదీ గ్యారంటీ దివాంగులకు అద్భుతమైన సృజనాత్మక మేధస్సు జ్ఞాపక శక్తి ఉంటుంది వారు అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి అవగానే దివాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు ఏ ఒక్కరికైనా వచ్చిందా కొత్తగా వచ్చిన వారికొక్కరు కూడా అందడం లేదు ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై పనులు చేసి చేస్తా అన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అక్కడి నుంచి లంకె బిందెలు తీసుకొస్తా అంటున్నారు ఎలా నమ్మేది అంటూ ఎద్దేవా చేశారు ఈ రాష్ట్రంలో నాకు పరిచయం లేని సంఘం లేదు ఎవడు ఎక్కడ టెంట్ వేసినా నేను వెళ్ళి మద్దతు తెలుపుతాను వికలాంగులు మరుగొజ్జులు విఆర్ఓలు విఆర్ఓలు మహిళా సంఘాలు ఆశా వర్కర్లు ఆర్టీసీ కార్మికులు మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ సిబ్బంది బాధ ఉన్నదని చెబితే నేను ఉన్నానని ధైర్యం చెప్పి సంఘీభావం చెప్పిన బిడ్డను నేను అనే విషయం నీకు తెలిసిందే కదా నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెరిగిన బిడ్డను మీ బాధలని తెలిసిన వాడిని పోరగాలమే అయినా చిచ్చర పిడుగుల వలె కొట్లాడినం అప్పటి నుంచి ఇదేనా పోరాటం అధికారంలో ఉన్నా కూడా కొనసాగింది మంత్రి అయ్యాక గుర్తింపు లేని కులాలకు సర్టిఫికెట్ ఇప్పించాను డెబ్బై ఎనిమిది కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించడానికి శ్రీకారం చుట్టింది నేనే కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్లి పలకరించి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డను నేనే అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు అండగా ఉన్నాను ప్రధాని రెండు లక్షల ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చిన కేసీఆర్ వాటిని కట్టలేదు పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చలేని బాధ్యత బీజేపీ తీసుకుంటుంది మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటు వేసి నిన్ను మనసుతో ఆశీర్వదించండి నాలుగు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ నినాదాలకి పరిమితమైంది తప్ప నిజమైన ఫలితాలు అందించడం లేదన్నారు రెండు వేల పదమూడు వరకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మూడు మాత్రమే ఉంటే మోదీ గారు హయంలో పదహారు వచ్చాయి రాజకీయ నాయకుడు పైరవి కాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదు మంచి ప్రణాళిక అందించేవారు ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నుకున్న ప్రజల రుణం తీర్చుకునే వాడే తప్ప డాపు దర్పం ప్రదర్శించడానికి కాదు నేను శ్రమ ధర్మాన్ని ప్రజలకు నమ్ముకున్న వాడిని ఈయన మా ఎంపీ అని గర్వంగా చెప్పుకునే పద్ధతిలో నా ఆచరణ ఉంటుందని హామీ ఇస్తున్నా మీ అందరి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓటును వృధా చేసుకోవద్దు దేశంలో ప్రధాని మోదీ అయ్యే మోదీ గారికి వెయ్యండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఆయన ప్రధాని అయ్యేది లేదు ఈయన చేసేది లేదు నేను మోదీ గారికి దగ్గర వెళ్ళడానికి మధ్యవర్తి అవసరం లేదు రోడ్ షో నిర్వహించినప్పుడు మల్కాజ్గిరి ప్రజలు చూపించిన ప్రేమను చూసి మీరు రండి ప్రజలకు అవసరమైన అన్ని పనులు చేసి పెడతానని హామీ ఇచ్చారు మూసి నది పక్కన ఇళ్ల వాళ్ళ బంగారం కూడా రంగు మారుతుందని చెప్పుకొచ్చారు మూసి పక్షులను చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చే డబ్బులు కూడా లేవు ప్రభుత్వం అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్ర సహాయంతో సాధ్యం నన్ను ఆశీర్వదించండి గెలిపించండి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇస్తున్నాను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కల్షన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్